హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. నేను మీకు ఈరోజు అగ్రిమెంట్ ఆఫ్ సేల్, కొనుగోలు ఒప్పందం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి తెలియపరుస్తాను. మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడు ఆటోమేటిక్గా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది చాలా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే, దీని గురించి నేను మీకు వివరించేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాలు నేను చూసుకుంటూ మీకు తెలియచేసేటప్పుడు ఏ విషయం మిస్ కాకుండా ఉండాలని చెప్పి చూస్తూ చెప్తానని చెప్పి మీరందరూ గమనించగలరు. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఏ సందర్భంలో రాసుకుంటారంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఎవరి వద్ద నుంచైనా కూడా ఏదైనా ప్రాపర్టీని, అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, అటువంటిది కొనదలుచుకున్నప్పుడు ఆ అమ్మకానికన్నా ముందుగా రాసుకునే దాన్నే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, లేకపోతే సేల్ అగ్రిమెంట్, కొనుగోలు ఒప్పందము అనే దాన్ని రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునేటప్పుడు ఏంటంటే, ముఖ్యంగా ఏమి గమనించాలంటే, దీన్ని ఒక న్యాయవాది ద్వారా రాసుకుంటే మీకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది న్యాయవాది మీకు రాసి ఇవ్వగలుగుతాడు. ఇంకేంటంటే, ఈ విధంగా మీరు ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక లోకల్ న్యూస్ పేపర్లో బహిరంగ ప్రకటన, పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వటం చాలా మంచిది. ఎందువల్లంటే, ఏవైనా కూడా న్యాయపరమైన చిక్కులు వస్తే మీరు దాన్ని కాపాడుకుంటూ ఉండటారు. ఈ సేల్ అగ్రిమెంట్ అనేది రాసుకునేటప్పుడు ఏంటంటే, మీరు ముఖ్యంగా చాలా పరిశీలించాల్సింది ఏంటంటే, టైటిల్ డీడ్స్ అనేది పరిశీలించాలి. ఈసి ఎన్క్యూంబరెన్స్ సర్టిఫికేట్ అనే దాన్ని మీరు పరిశీలించాలి. ఈ అమ్మకానికన్నా ముందర ఈ సేల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు కాబట్టి దానిలో ఏంటంటే అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, అమ్మే వ్యక్తిని వెండార్ అని అంటారు, కొనే వ్యక్తిని వెండి అని అంటారు. ఈ సేల్ అగ్రిమెంట్ అనేది రాసుకునేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే, అసలు ఆ అమ్మే వ్యక్తికి ఆ ప్రాపర్టీ అనేది ఎలా వచ్చింది అనే విషయాన్ని తప్పనిసరిగా ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో రాయాలి. ఆ ప్రాపర్టీ కొనడానికి ఎంత సొమ్ము అడ్వాన్స్గా ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా రాయాలి. ఇంకా ఏంటంటే, ఇద్దరి మధ్య ఏ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్లు ఉన్నాయో రాయాలి. ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది రాసుకునేటప్పుడు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీకి ఉన్న హద్దులేమిటో రాసుకుంటారు. ఈ హద్దులు అనేవి ఏంటంటే, ఆ టైటిల్ డీల్లో ఏ విధమైన హద్దులు ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రాయాలి. దేని అడ్డర ఏంటంటే, చాలా న్యాయపరమైన చిక్కుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసినప్పుడు ఏంటంటే, ఈ ఇద్దరి సంతకాలతో పాటు ఏంటంటే ఇద్దరు సాక్షుల సంతకాలు కూడా తీసుకోవటం మర్చిపోరాదు. ఈ విధంగా రాసిన ఈ సేల్ అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే
ఏవైనా కూడా ఇబ్బందులు అనేవి తలెత్తితే కోర్టు ద్వారా ఆ ఇబ్బందుల్ని పరిష్కారం చేసుకోవటానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా తప్పనిసరి. కాబట్టి ఏంటంటే మీరు ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది రాసుకునేటప్పుడు నేను తెలియజేసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా మీరు ఆ ప్రాపర్టీని న్యాయపరంగా కొనగొంటారు. నమస్తే.